This channel does not promote any illegal activities. All content provided mentally for education purpose only. Hi friends, welcome to Mahi Tech Info. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లిరికల్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అండ్ కొత్త లిరిక్స్ని అయితే తీసుకొచ్చాను. మీకైతే ఈ లిరిక్స్ అండ్ ఈ టెంప్లెట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను. ఆ తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఈ యొక్క లిరిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఫస్ట్ అయితే నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూడండి. సో చూసారు కదా, ఇంతకు మించి వినిపించకూడదు. ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని నేను ఇచ్చే ఈ గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ అనేది ఇలా స్క్రీన్ పైన పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు ఒక 5 minutes కానీ ఈ యొక్క వీడియో కేటాయిస్తే మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా KineMaster Pro వెర్షన్ కావాలి. లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూసి మీ KineMasterని అయితే పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీకు ఈ లిరిక్స్ కానీ ఈ టెంప్లెట్ కానీ నచ్చింది అనుకోండి, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. సో మీ కామెంట్ అయితే నాకైతే చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది. ఓకేనా? అదేవిధంగా మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారనుకోండి, ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ మీకు కావాలనుకోండి, ఇప్పుడే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు చాలామంది అడిగారు మాకు KineMasterని, AVI Playerని, Pixsotని, Pixel ల్యాబ్ని నేర్పించమని అడుగుతున్నారు కదా. సో దీనికోసం నేను సపరేట్ ఛానల్ పెట్టాను. చాలామందికి తెలియదు, మహి ట్రైనింగ్ క్రియేటర్ అని. అందులో నేను మీకు చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాను. Pixel ల్యాబ్ని, Pixsotని అండ్ AVI Playerని, KineMasterని నేర్పిస్తున్నాను. చాలా వీడియోస్ అయితే చేశాను. మీరు ఇంకా చూడకపోతే మిస్ అయ్యింటే మీకు డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ అని మహి ట్రైనింగ్ క్రియేటర్ ఛానల్కి సంబంధించిన లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ ఛానల్కి విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. KineMaster ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 aspect ratio అవుతుంది. 16:9 aspect ratio సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేయండి. ఈ ఫోటో కరెక్ట్గా రాదు కాబట్టి ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకుంటే మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. కత్తెర పక్కన మీకు ప్యాన్ అండ్ జూమ్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని 2 fingers పెట్టి ఫోటోని జూమ్ చేయండి. సో ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడ ఈజ్ ఈక్వల్ బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఈ ఫోటో కదలదు. అయితే మీరు ఈ టెంప్లెట్ని ఒక 1 minute దగ్గర అంటే 57 seconds వరకు పెట్టాను. సో మీరు ఏం చేస్తారంటే 40 seconds బిలోనే పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే 30 seconds పెడుతున్నాను. సో పెట్టేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని లాస్ట్కి వస్తే విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని పైన అడ్జస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని కొంచెం కలర్స్ పెంచండి. సో హైలైట్గా కనపడుతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా టెంప్లెట్, దాన్ని ఇక్కడికి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కత్తెర పక్కన మీకు స్పిలిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేస్తే ఇలా పెద్దగా అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే కిందకి రండి. వస్తే మీకు అడ్జస్ట్మెంట్ కింద ఇంకా బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ అని చూడండి, వాయిస్ చేంజర్ కింద ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇలా కిందకు వచ్చి స్క్రీన్ బటన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్స్ పెంచండి. ఈ విధంగా కొంచెం కలర్స్ పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు కలర్ అక్యురేట్గా అండ్ చాలా నీట్గా ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే టెంప్లెట్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు లిరిక్స్ పెట్టుకుందాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి లిరిక్స్ని, వాటిని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వచ్చేస్తుంది కదా. సో వచ్చిన తర్వాత దీన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా కిందకి రండి. క్రోమా కీ అని ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ అని ఉంటుంది. ఎనేబుల్ చేసి కీ కలర్ ఉంది కదా కింద, గ్రీన్ కలర్ పెట్టండి. కీ కలర్ అనేది గ్రీన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. సో చేశారు కదా. మీరు ఏం చేస్తారంటే గ్రీన్ రిమూవ్ అయిపోయే వరకు అటు ఇటు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చాలా బాగా నీట్గా కనపడాలి కాబట్టి. సో ఈ విధంగా చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ లిరిక్స్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నగా చేయండి. చేసి ఇలా కిందకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఫోటో దగ్గర కొంచెం పెద్దగా చేసి ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సో ఈ సాంగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఫోటోని కూడా డ్రాగ్ చేసుకోండి. చూడండి, నేను డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, నేను 37 seconds వరకు డ్రాగ్ చేశాను. సో డ్రాగ్ చేసి ఇలా ఫస్ట్కి వచ్చాను చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నాకు ఇప్పుడు ఈ సాంగ్తో కలిపి ఒకసారి సౌండ్ పెడతాను చూడండి. సో అయితే మనకి టెంప్లెట్ మ్యూజిక్ ఆఫ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా కిందకి రండి, టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఈ సౌండ్ మొత్తం తగ్గించండి. తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. చూసారు కదా, ఇప్పుడు టెంప్లెట్ మ్యూజిక్ కూడా ఆఫ్ చేసాం. ఇప్పుడు క్లియర్గా క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే దీనికి బార్డర్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, డిస్క్రిప్షన్ నుంచి వైడ్ బార్డర్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మనకి కత్తెర పక్కన మనకి స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని పక్కనే మనం వైట్ బాక్స్ని టచ్ చేయండి. ఇలా పెద్దగా వస్తుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే బార్డర్ని సెలెక్ట్ చేసుకొని ఈ 30 సెకండ్స్ వరకు సో డ్రాగ్ చేయండి. ఎండింగ్ వరకు ఈ విధంగా డ్రాగ్ చేసి ఇలా ఫస్ట్కి రండి, వచ్చేసి ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీరు ఓవర్ లైన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు ప్లే చేసుకొని వెరిఫై చేసుకొని ఇప్పుడు సౌండ్ తగ్గించి ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి లిరిక్స్తో పాటు సాంగ్ ప్లే అవుతుంది. బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా. మీరు వీలైతే ఒక టెక్స్ట్ తీసుకొని మీ ఛానల్ పేరు రాసుకోండి, అవసరం లేదనుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే షేర్ పైన టచ్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో 720లో పెట్టుకొని 4 Mbps బిట్ రేట్ పెట్టుకొని 30 FPS పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి లిరికల్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.